हाई अंडी अंदर की नमस्कार नैन राजनी वेलकम टू मई चानल अम्म जानी चानल फस्ट टाइम चूसरा अच्छे सब्सक्रैब् चुस्क मरचिपोद्दे मंच मंच टेस्ट रेसीपी पेरेंटिंग होम स्कूलिंग इला बोल्ड कांटेंट्स ने मुंकोचेस्ता चूप्त रेसीपी एंटे काला चना तो सलाड अंटे मैं शनगल उठाई कदा वाटो सलाड अला तैयार चेप्पेस्तान इत चाला ईजी अं टेस्ट उंड अंटी मी वेट लॉस रेसीपी अच्छे मुझे और कप चना తీసుకొని 3 గంటలు నానబెట్టుకున్నాను అలా నానిన తర్వాత ఉప్పు వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించేసుకోవాలన్నమాట అంటే మనం ప్రెస్ చేస్తే మెత్తగా ఉండాలి దాని తర్వాత క్యాప్సికమ్ అండ్ మిక్స్డ్ పెప్పర్స్ అండ్ క్యూకంబర్ కొంచెము మనకు మామిడికాయ ఉంటుంది కదా మామిడికాయ తరుగు ఒక 2 టేబుల్ స్పూన్లు అలాగే ఒక పెద్ద టమాటో క్యారెట్ తురుము ఎర్రగడ్డ తరుగు కొత్తిమీర మరియు పుదీనా ఇవన్నీ తీసుకొని రెడీగా పెట్టేసుకోవాలి అన్ని సన్నగా తరుక్కోండి ఎందుకంటే మనం సలాడ్ కాబట్టి కొంచెం సన్నగా ఉంటే తినాలనిపిస్తుంది అలాగే నిమ్మరసం ఒక పెద్ద నిమ్మకాయ తీసుకున్నాను దాని రసంగా పిండేసుకున్నా మిరియాలు కారపొడి కొంచెం ఆమ్చూర్ పౌడర్ అలాగే కొంచెం జింజర్ పౌడర్ గార్లిక్ పౌడర్ చాట్ మసాలా తేనె ఉప్పు ఇలా వాటికి కావాల్సినటువంటి తీసేసుకున్నాను అలాగే ఇక్కడ నా దగ్గర కొంచెం వైట్ పెప్పర్ పౌడర్ కూడా ఉంది సో అది కూడా వేసుకున్నాను మీరు కావాలంటే వైట్ పెప్పర్ అవాయిడ్ చేయండి బ్లాక్ పెప్పర్ యూస్ చేస్తే సరిపోతుంది అలాగే ఉడకబెట్టుకున్న స్వీట్ కార్న్ ఇవన్నీ కూడా మనము ఇంగ్రీడియన్స్ అన్నమాట వీటికి యూస్ చేస్తాము ఇది జస్ట్ అన్ని మన ఇంట్లో ఉండేవే సో అన్ని జస్ట్ కట్ చేసుకొని పెట్టేసుకొని సరిపోతుంది చెన మాత్రం ఒక 3 గంటల ముందు నానబెట్టుకొని ఉడకబెట్టుకుంటే మనకు తినడానికి రెడీగా ఉంటుంది అండ్ మామూలుగా మనం ఈ తిరుగుమాత పెట్టుకొని గుగ్గిళ్ళ లాగా చేసుకుంటాము కానీ నాకు దానికంటే కూడా ఇది చాలా బాగా నచ్చింది ఎందుకంటే వెజిటబుల్స్ అన్నీ పడతాయి కాబట్టి హెల్త్ వైస్ కి చాలా మంచిది సో డిన్నర్ గా గాని మరు మధ్యాహ్నం లంచ్ గా గాని కూడా తీసుకోవచ్చు సో డైట్ లో ఉంటే గనుక ఇది బాగా హెల్ప్ అవుతుంది ఒక పెద్ద బౌల్ తీసుకొని చెనాలో ఒక పావు కప్పు క్యారెట్ ఒక పెద్ద ఆనియన్ తరుగు వేసుకున్నాను అలాగే తురిమి కట్ చేసిన కొత్తిమీర అండ్ కొంచెం పుదీనా మీరు దీనికి కావాలంటే పచ్చిమిరపకాయ తరిగి కూడా వేసుకోండి నాకు చిల్లీ పౌడర్ అయితే కరెక్ట్ గా మిక్స్ అవుతుంది మరి అంత కారంగా ఉండకుండా ఉంటుంది అని ఉద్దేశంతో నేను అలా తీసుకున్నాను అలాగే ఒక పావు కప్పు క్యాప్సికమ్ తర్వాత మీకు మిక్స్డ్ బెల్ పెప్పర్స్ ఉంటాయి కదా మిక్స్డ్ క్యాప్సికమ్ కూడా సో ఆ కలర్ క్యాప్సికమ్ కూడా వేసుకున్నాను మీరు కొంచెం కావాలంటే మ్యాంగోస్ కొంచెం ఎక్కువ వేసుకోండి ఒక టమాటో పెద్దది దీని బదులు చెర్రీ టమాటోస్ కూడా వేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ అలాగే కీర్ దోసకాయ తరుగు సో వీటితో పాటు మీరు ఇంకేమైనా వెజిటబుల్స్ యూస్ చేస్తుంటే వేసుకోవచ్చు ఆకుకూర మాత్రం వేసుకోవద్దు ఎందుకంటే టేస్ట్ మారిపోతుంది అలాగే ఒక హాఫ్ కప్ స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ మీరు ఇంకొంచెం వేసుకోవాలన్నా వేసుకోవచ్చు బట్ ఇవన్నీ మాత్రం కరెక్ట్ రెసిపీ అండ్ మనకు సలాడ్కి సలాడ్ రసం చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఎస్పెషల్లీ ఇప్పుడు నేను యూస్ చేసే పౌడర్స్ అండి ఇవి నిమ్మరసం కానీ తేనె కానీ ఇవన్నీ కూడా అలాగే ఒక టీ స్పూన్ కారం ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు వేసుకోలేదు కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకున్నాను మీరు పచ్చిమిరపకాయ వేసుకుంటే కారం తక్కువ వేసుకోండి అలాగే ఇక్కడ మిరియాల పొడి ఈ మిరియాల పొడి మీరు దంచేన వేసుకోవచ్చు లేదంటే ఇలా క్రష్ చేసుకొని కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ కొంచెం ఆమ్చూర్ పౌడర్ వాడాను ఎందుకంటే మామిడికాయ కొంచెం తక్కువ ఉంది కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుందని కొంచెం అది తీసుకున్నాను అండ్ గార్లిక్ కూడా తీసుకున్నాను గార్లిక్ సాల్ట్ అనేది ఆప్షనల్ అండి సో అది మీరు వద్దనుకుంటే వేసుకోని అవసరం లేదు దాని తర్వాత జింజర్ పౌడర్ ఇది ఏంటి అంటే సొంటి పొడి అన్నమాట సొంటి పొడి ఉంటే వేసుకోండి లేదంటే అవాయిడ్ చేయండి కానీ సొంటి పొడి వేసుకుంటే టేస్ట్ వైస్గా చాలా బాగుంటుంది అండ్ హెల్త్కి మంచిది బాగా డైజెస్ట్ కూడా అవుతుంది దాని తర్వాత నా దగ్గర వైట్ పెప్పర్ పౌడర్ అని ఉంది సో ఈ వైట్ పెప్పర్ పౌడర్ జస్ట్ ఒక చిటికెట్ వేసుకున్నాను టేస్ట్ కోసం అని మనకు ఇదేంటంటే కొంచెం చాట్ లాగా తిన్న ఫ్లేవర్ వస్తుంది అన్నమాట సో ఇది కూడా కొంచెం వేసేసుకోండి మామూలుగా మనకు సలాడ్స్కి ఆలివ్ ఆయిల్ ఎక్కువ యూస్ చేయాలి సో ఇక్కడ నేను ఆలివ్ ఆయిల్ యూస్ చేశాను అలాగే కొంచెం చాట్ మసాలా మనకు ఒక తెలియని ఒక మంచి స్ట్రీట్ సైడ్ చాట్ టేస్ట్ వస్తుంది అన్నమాట సో అందుకని నేను చాట్ మసాలా వేసుకున్నాను ఈ రెసిపీ అంతా కూడా మనకు వెజిటబుల్స్ చాప్ చేసుకుంటే 15 నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఎందుకంటే జస్ట్ అది ఉడకబెట్టుకునేటప్పుడు అది ఉడికి విజిల్స్ వచ్చే లోపల ఇవన్నీ రెడీ చేసుకోవచ్చు నేను ఉడకబెట్టుకునేటప్పుడు ఉప్పు కొంచెం తక్కువ వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు వెజిటబుల్స్ సరిపడా ఉప్పు వేసేసుకున్నాను ఉప్పు వేసుకొని ఇప్పుడు దీని తర్వాత మనము
ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఇక్కడ నేను యూస్ చేసింది ఏంటంటే ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్. సో ఇక్కడ 3 టేబుల్ స్పూన్ నుంచి 4 టేబుల్ స్పూన్స్ ఆలివ్ ఆయిల్ యూస్ చేశాను. అలాగే తేనె 3 టేబుల్ స్పూన్స్. ఈ మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్ని ఇవన్నీ కూడా ఆలివ్ ఆయిల్, తేనె, అలాగే పెప్పర్ ఇవన్నీ కలిపితేనే మనకు సలాడ్ అనేది చాలా టేస్ట్ బాగుంటుంది. ఇదే సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అని చెప్పుకోవాలి. మామూలుగా ఇవన్నీ నిమ్మరసం ఈ 4 కూడా లిక్విడ్గా ఉండేవన్నీ కలుపుకొని ఒక బౌల్లోకి మిక్స్ చేసుకుంటారు. బట్ నాకు ఇక్కడ అంతా కూడా వెజిటబుల్స్ ఉన్నాయి కదా, సో అన్నిటికీ పడుతుంది ఈజీగానే అని చెప్పి కామన్గా వేసేసాను. సో మీరు కావాలనుకుంటే నిమ్మరసము, ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్, తేనె, పెప్పర్ ఈ 4 ఒక బౌల్లోకి మిక్స్ చేసుకొని తర్వాత అంతా కలిపి దీనిలోకి ఇలానే వేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ నేను చెప్పినట్టు కూడా వేసుకోవచ్చు. దాని తర్వాత ససమే సీడ్స్ అంటే నువ్వులు. నువ్వులు చాలా మంచిదండి హెల్త్ వైజ్గా. సో మీరు ఇక్కడ నువ్వుల ప్లేస్లో కావాలి అంటే వాల్నట్స్ కూడా వేసుకోవచ్చు. సో అవి కూడా క్రంచీగా ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. లేకపోతే ఫ్లాక్స్ సీడ్స్ వేసుకుంటారు, బట్ నాకైతే ససమే సీడ్స్ చాలా ఇష్టం అన్నమాట. సో ఇవన్నీ వేసేసుకొని చక్కగా కలిపేసుకోండి. అండ్ ఇవి కలుపుకొని మీరు కావాలంటే దాన్ని టాకో రోల్స్లో పెట్టుకోవచ్చు, టాకో షెల్స్లో పెట్టుకోవచ్చు, లేకపోతే మనకు పాపడ్ దొరుకుతుంది కదా పాపడ్లో కూడా ట్రై చేయొచ్చు. సో ఇవి మనం డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. జనరల్గా అయితే మనము తిరుగుమాత పెట్టిన శనగలు ఒక 1/2 కప్పు కంటే ఎక్కువ తినలేము, కానీ ఇది ఖచ్చితంగా మనకు తెలియకుండానే 2 నుంచి 2.5 కప్పుల వరకు తినేస్తాం అన్నమాట. ఎందుకంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇది ఈ రెసిపీ కనుక మీరు వీక్లీ వన్స్ చేస్తే హెల్త్ వైజ్గా కూడా చాలా మంచిదని చెప్తారు. ఎందుకంటే జనరల్గా శనగలు అనేది మనము ఫిట్నెస్ కోసము అండ్ డైట్లో ఉన్న వాళ్ళకి వెయిట్ లాస్ రెసిపీకి బాగా హెల్ప్ అవుతుందని చెప్తారు. కాకపోతే మనం ఇక్కడ వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చూసుకొని కొంచెం కరెక్ట్గా వేసుకుంటే అప్పుడు డైట్కి బాగా హెల్ప్ అవుతుంది. సో ఇదండి ఈరోజు నేను చూపించే ఫిట్ అండ్ హెల్తీ రెసిపీ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇట్లు మీ రాజీ అమ్మజాని.